పాయింట్ బ్లాంక్ టీవీ నేను మీ జర్నలిస్ట్ మనోజ్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతోందా రేవంత్ రెడ్డి మాటలతో తిట్ల దండకం నుంచి మొదలైపోయి కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి మీద అభాసు పాలేదాకా వస్తోంది ఇదకి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ లేదా మోడీ ట్రాప్లో పడిందా అంటే ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తే ఈ ప్రసంగాలు ప్రజల్లో ఉన్నటువంటి కొంత ఈ సోషల్ మీడియా వివిధ కనుక చూస్తే డెఫినెట్ ఆ సిచ్యువేషన్ మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కనబడుతోంది ఇందుకేం జరుగుతుందంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకటి మర్చిపోయింది కాంగ్రెస్ పార్టీ తమ పోటీ బీఆర్ఎస్ పార్టీతో కాదు జాతీయంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తమ పోటీ అంతా బీజేపీతోనే అనే విషయాన్ని మర్చిపోతుంది ఒక్కసారి మీకు చాలా క్లియర్గా చెప్పాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బిఆర్ఎస్ కాదు ఈసారి ఎందుకంటే పార్టీ కేసీఆర్ బస్ యాత్రలు చేసినా ఇంకేదైనా చేసినా ఆయన యుద్ధం దేని మీద ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఉద్యమాన్ని ఏం చేస్తున్నాడు బీజార్ఎస్ కాదు ఓటు బ్యాంక్ రూపంలో బీజేపీకి డైవర్ట్ చేస్తున్నాడు వ్యక్తిగతంగా మీరు ఎన్ని మాట్లాడినా ఏమైనా కూడా రాజకీయంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మీరు పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ఇప్పుడు యుద్ధం అంతా దేంతో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ ప్లస్ ఆఫ్ బిఆర్ఎస్ ప్లస్ ఎంఐఎం ఎంఐఎం ఇది వాస్తవం బిఆర్ఎస్ పొత్తులో ఉన్నాయి పొత్తులో ఉన్నాయి మీరు అవునన్నా కాదన్నా రెండు కూడా కలిసిపోయినాయి ఎందుకంటున్నా అంటే గతంలో చెప్పిన మీకు కాంగ్రెస్ పార్టీ మీద కేసీఆర్ జంగ సారిన నూదుతున్నాడు రైతుల విషయంలో చాలా పెద్ద ఎత్తున ఆయన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మరి ఇట్టి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టడంలో కేవలం కేసీఆర్ని టార్గెట్ చేస్తూ బీజేపీకి ఊతమిస్తున్నది ఇక్కడ బీజేపీ ఏం చెప్తున్నది బీజేపీ నాయకుల ప్రచారంలో ఏమున్నాయి బీజేపీ నాయకులు అమిత్ షా వచ్చి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి ఆయన ఏం చెప్తాడు ఈసారి కనుక కేంద్రంలో బీజేపీ సర్కారు వస్తే ముస్లింల యొక్క రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పి చెప్తున్నాడు కానీ పాపం కాంగ్రెస్ పార్టీ తెలియక ఏమంటున్నది మేము సెక్యులరిస్టులము మా పార్టీ అతిపెద్ద సెక్యులరిస్ట్ పార్టీ అని చెప్పి ప్రజలకు న్యాయం చేస్తా అని పాపం తెలియకుండా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది అదే బీజేపీ ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పి ఒక మతానికి ఒక కులానికి మాత్రమే పరిమితమైనట్టుగా మాట్లాడుతున్నది ఇక మీరు అవునన్నా కాదన్న జాతీయంగా ఒక సెక్యులర్ పార్టీ ఉంది అది అతిపెద్ద పార్టీగా సెక్యులర్ పార్టీగా ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీయే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్గా ఉంటే బీజేపీ ఒక కులానికి ఒక మతానికి ఒక దేవుడికి ఒక రాజకీయాన్ని రుద్ధి ఈ రాజకీయ లబ్తోనే ముందు కొనసాగుతున్నది మీరు గమనించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేనిఫెస్టోలో మార్పులు ఉంటాయి కానీ ప్రతిసారి ఒక అంశం ప్రభుత్వంలోకి రాగానే ఒక అంశం తీసుకునేది ఏంటంటే రిమూవల్ ఆఫ్ పవర్టీ అది బీజేపీ అయినా గతంలో కాంగ్రెస్ అయినా రిమూవల్ ఆఫ్ పవర్టీ పేదరిక నిర్మూలిస్తామని ఒక అంశాన్ని వాళ్ళు తీసుకుంటారు తప్ప మిగిలినవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మారుతూ ఉంటాయి సంవత్సర సంవత్సరానికల్లా కానీ మీరు గమనిస్తే బీజేపీ అనేది ఒకే ఒక్క పార్టీ తమ పార్టీ ఆవిర్భావం నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒకే ఒక్క అంశంతో రామ మందిర్ నిర్మాణంతో అధికారులకు వచ్చింది పరి సంవత్సరం అధికారంలో కొనసాగింది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి బీజేపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మళ్ళీ మీరు మాకు అధికారంలోకి ఇస్తే మేము ఈసారి మరింత అభివృద్ధి పదంలోకి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్తాం తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తాం మరి పోయిన అధికారంలో మీరున్నది కదా ఈ పరి సంవత్సరం అధికారంలో ఉన్నది ఏంటి ఈ పది సంవత్సరంలో అధికారంలో బీజేపీ పార్టీ మన తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారంలోకి వచ్చి మీరు మళ్ళీ అధికారం ఇస్తే ఈసారి వికసిత భారత దిశగా వికసిత్ తెలంగాణ చేస్తాం అభివృద్ధి పదాలను ముందుకు అంటున్నారు మరి పోయిన పది సంవత్సరాలు అధికారంలో మీరే కదా సరే జాతీయంగా ఎందుకు పోయి మన తెలంగాణ రాష్ట్రంలో అసలు లేనటువంటి బీజేపీని నాలుగు స్థానాలు ఇచ్చినాం మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన బీజేపీకి నాలుగు స్థానాలు కట్టబెట్టినాం టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ కరీంనగర్ గురించి మాట్లాడుకుందాం కరీంనగర్ గురించి మాట్లాడుకుంటే కరీంనగర్లో బీజేపీ పార్టీ ఎంపీగా బండి సంజయ్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత మోటా లేకుంటే బీజేపీతోన గెలిచిండు బీజేపీ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ ప్రాంతానికి ఎన్ని విద్యా సంస్థలు తీసుకొచ్చిండు ఎన్ని వైద్య సంస్థలు తీసుకొచ్చిండు ఎన్ని రకాలుగా అక్కడ ఉద్యో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించిండు రైతులకి పంట నష్టపోయినప్పుడు గిట్టుబాటు ధర కోసము కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చిండు ఏమైనా సమాధానం ఉందా ఏముండదు ఏం చెప్తారు మళ్ళా అంటే హిందువులంతా ఏకం కావాలన్నా అని అంటాడు దాని మాత్రాన ఈ హిందువు ఉన్నటువంటి రైతులకు హిందువు ఉన్నటువంటి నిరుద్యోగులకు హిందువులు ఉన్నటువంటి ఈ ఈ పారిశ్రామిక వ్యక్తులకు హిందువులు ఉన్నటువంటి మంట అనారోగ్య పాలనటువంటి వ్యక్తులకు వీళ్ళకి విద్యార్థులకు వీళ్ళకెవరికి లాభం జరగదు కదా కేవలం ఒక్క మాట రాజకీయాలను మొత్తం కుదిపేసి ఓటు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు పాపం జనాలను కూడా ఒక రకంగా ఏమైపోయినామంటే మా కులం వాడనో మా మతం వాడనో అని చెప్పి లేకపోతే దేవుళ్ళ పేరు చెప్పిందని చెప్తున్నారు అని చెప్పి రాజకీయం చేసి మళ్ళీ మనం వాళ్ళు ఏం చేస్తున్నాం వాళ్ళని మళ్ళీ పల్లకి ఎత్తుకొని ఆ పల్లకిం వస్తూ పిచ్చి జనం మొత్తం కూడా వాళ్ళ వాళ్ళ ముందు మనం మన ఉత్సవాలు చేసుకుంటున్నాం ఆ పల్లకి లెక్కిన వ్యక్తి మనకి మనం చేస్తున్నా అంటే చేయండి చేయండి బాగా ఉత్సవాలు చేస్తున్నారు చేయండి చేయండి మనల్ని కేవలం మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప మనకు అక్కడ రావాల్సినటువంటి విషయాన్ని వాళ్ళు పక్కదారి పట్టిస్తున్నారు పోనీ నిజామాబాద్ పోదాం నిజామాబాద్ రైతులు ఆరు రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని వందల సంఖ్యలో రైతులు వచ్చి నామినేషన్లు వేసి ఆ రోజు ధర్మపురి అరవింద్కి సహకరించి గెలిపిస్తే ధర్మపురి అరవింద్ ఈ రోజు వరకు ధర్మపురి కాదనే పేరు అహంకారి అరవింద్ అని చెప్పి చెప్తాడు అక్కడ రైతుల మొత్తం కూడా ఎందుకంటే ఏ రోజు రైతులను కలవలేదు రైతులు వచ్చి తన గోడు వినిపించుకున్నామంటే కనీసం వాళ్ళ మాటల మీద దాఖలాలు కూడా లేవు ఈ రోజు కూడా ఆయన ఆ యొక్క మేనిఫెస్టోలో పసుపు బోర్డుని మళ్ళీ నిర్మిస్తామని చెప్పి మళ్ళా నిన్న అమిత్ షాతో కూడా చెప్పించాడు అంటే ఇప్పటివరకు కూడా పసుపు బోర్డుకి సంబంధించి పూర్తి వ్యవస్థ ఏర్పాటు కూడా కాలేదు ఇంకా కానీ గతంలో హామీ ఇచ్చిండు ఒక విద్యారంగం తీసుకురాలేకపోయిండు ఒక నవోదయ పాఠశాల తీసుకురాలేకపోయిండు ఒక వైద్య కళాశాల తీసుకురాకపోయిండు ఏమీ తీసుకురావాలేకపోయింది కానీ మళ్ళీ ఏం చెప్తాడు హిందువులంతా ఏకం కావాలి హిందువులు మొత్తం బీజేపీ పక్షంలో పడాలంటున్నారు మరి హిందువులు మొత్తం బీజేపీ పక్షంలో పడితే మరి ఆ హిందువులకి బీజేపీ చేసింది ఏంటిది కనీసం ఆ హిందూ రైతులకి పాస్పోర్ట్ బోర్డు తీసుకురావలేకపోయింది ఆ హిందూ రైతులకి విద్యా అవకాశాలు విద్యా విద్యా సంస్థలు తీసుకురావాలకపోయింది ఆ హిందూ రైతులకి ఆ హిందూ ప్రజలకి కనీసం ఒక వైద్య రంగాన్ని తీసుకురా కలకపోయింది ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు చచ్చిపోతుంటే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే విద్యార్థులు తిండి వాళ్ళు తిండి తిప్పలు మాని మొత్తం ఉద్యమాలు కనీసం కనీసంపై ఈ బీజేపీ నాయకులు పరామర్శించిన దాఖలాడు కూడా లేవు ఒకటి రెండుసార్లు పోత పోయి కేవలం ఒక కార్యక్రమం తీసుకుని తప్ప పెద్దగా వాళ్ళకి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం మేము తోడుపాటునందిస్తాం నా ఎంపీ నిధుల నుంచి ఖర్చు చేస్తా లేదంటే కేంద్రం నుంచి త్రిపుల్ ఐటిక్ నిధులు తీసుకొస్తాం కనీసం చెప్పలేకపోయాడు అంటే పక్కనే ఆయన ఆయన పార్లమెంటరీ పక్కనే ఉంటుంది కూడా ఇకపోతే సోయం బాపురావు ఎంపీగా ఆదిలాబాద్ నుంచి గెలిపించుకుంటాడు టికెట్ రాలేదు వేరే విషయం అనుకోండి ఆయన గెలిపించుకుంటే ఎస్ మీరు గెలిపించినందుకు గాను నా బిడ్డ పెళ్లి చేసుకున్నా నా కొడుకు పెళ్లి చేసుకున్నా ఈ నిధులు మొత్తం తీసుకుపోయి వాళ్ళు పెళ్లి ఖర్చుల ఖర్చు పెట్టుకుందా అని చెప్పి బహిరంగంగా చెప్పిన వ్యక్తి ఆయన మీరేం చేసిర్రు హిందూ అనగానే పోయి మళ్ళీ పల్లెకిలు ఎత్తుకొని ఆ పల్లెకి ఆయన గుర్చబెట్టుకొని మళ్ళీ ఉత్సవాలు చేస్తూ ముందుగా ఆయన మనం అదే కదా కొనసాగింది ఇకపోతే చిట్ట చివరన మిగిలింది ఈ ముగ్గురు ఎంపీలు అయిపోతే మన పా బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఏం చేసిండంటే కోవిడ్ వస్తే కురుకురే ప్యాకెట్లు మంచిండు ఉస్మానియా కాలేజ్ పక్కనటువంటి రైల్వే ట్రాక్ మీద పోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి ఒక లిఫ్ట్ పెట్టించిండు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి లిఫ్ట్ పెట్టిచ్చిండు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కనీసం ఒక్కటంటే ఒకటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ విద్యారంగాన్ని తీసుకురాలేకపోయాడు సెంట్రల్ పరిధిలో ఉన్నటువంటి ఒక వైద్య రంగాన్ని తీసుకురాలేకపోయిండు అక్కడ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్నో స్లమ్స్ ఉన్నాయి కనీసం ఆ స్లమ్స్ని నిర్మూలించే ప్రయత్నం చేయలేకపోయిండు ఆ స్లమ్స్లో పేదలకి కనీసం ఒక పక్కా ఇల్లు కట్టించలేకపోయింది తెలంగాణ కేంద్రం నుంచి వచ్చిన నిధులతో పైపెచ్చు మళ్ళీ ఏం చేస్తారు హిందూ ధర్మాన్ని రక్షించాలంటే మళ్ళీ బీజేపీయే కావాలంటారు మరి ఆ హిందూ ధర్మాన్ని రక్షించినటువంటి బీజేపీ ఆ ప్రచారం చేసే బీజేపీ మరి ఆ స్లమ్స్లో ఉన్నది హిందువులు కాదా అక్కడ చదువుకోవాలని ఆశించిన విద్యార్థులు హిందువులు కాదా అక్కడ వైద్య రంగం కోసం అనారోగ్య పాలవుతున్న వ్యక్తులు హిందువులు కాదా ఏం చేశారు కేవలం ఒకే ఒక్క అస్త్రం ఒకే ఒక్క ప్రచారాన్ని పాపం బీజేపీ చేస్తున్నది ఇక పాపం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇంటికో ఇంద్ర ఊరు ప్రతి గ్రామానికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది అది తప్పు కాంగ్రెస్ పార్టీ చేయాల్సి చేసిన అధిపతి తప్పిందని ఇంద్రమ్మ ఇల్లు వేయడం ఎందుకంటే ఈ ప్రజలకి హిందూ ధర్మం అని కావాలి బీజేపీ లెక్క మాటలు చెప్పేది కావాలి ప్రతి ఇంటింటికి రేషన్ కార్డు ఇచ్చింది వాళ్ళ ఆహార భద్రతా కార్డు ఇచ్చి దాని ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క కుటుంబానికి చిట్ట స్లమ్స్ నుంచి మొదలుకుంటే మరింత కుటుంబాల వారందరికీ కూడా ఆ యొక్క రేషన్ కార్డు ద్వారా నిత్యవసరాల సరుకులు తొమ్మిది రకాల సరుకులు బియ్యం పంపిణీ చేసింది కాలేజీలు నిర్మించింది యూనివర్సిటీలు తీసుకొచ్చింది ఆ యూనివర్సిటీల్లో విద్యార్థులు చదువుకునేందుకు స్కాలర్షిప్లు తీసుకొచ్చింది స్కాలర్షిప్లు తీసుకొచ్చి విద్యార్థులని ఒక విద్యావేత్తలుగా మార్చింది కానీ వాళ్ళు చెప్పుకోవడం విఫలమవుతున్నారు ఈ యొక్క విషయాన్ని ఇకపోతే కన్ఫైన్డ్గా తెలంగాణ రాష్ట్రం వరకు మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రం వరకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే కేవలం తిట్లతో రాజకీయాలు అనుకోవడం రేవంత్ రెడ్డి చేస్తున్న అతిపెద్ద తప్పు తిట్లతోనే రాజకీయాలు చేసి తిట్లతోనే నేను మళ్ళీ అధికారంలోకి వచ్చినా తిట్లతోనే మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు నెగ్గుతాను అనుకుంటే అంతకు మించిన లేదు ఎందుకంటే ఈ తిట్లని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మీకు వ్యతిరేకతను తీసుకొస్తున్నాయి అధికారం వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే కానీ ఎప్పుడు అధికారంలోకి వచ్చిందో వాళ్ళు కార్డు దించేసిరు మొత్తం కూడా రేవంత్ రెడ్డి ప్రసన్నం చేసుకోవడంలో పని పనిపోయి పడిపోయి సోషల్ మీడియాని పక్కన పెట్టేశారు అంటే ఉన్నటువంటి ఆ ఎజెండాను పక్కన పెట్టేసుకున్నారు ఒకసారి వాళ్ళు పెట్టినటువంటి ఆరు గ్యారంటీలు చూపిస్తా మీకు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు మూడు నెలల కాలంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకుని వచ్చింది ఎవరు ఈ బీఆర్ఎస్ పార్టీ మీద జంగసేరి నది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవలంబించిన తీరుని ప్రజల్లోకి కళ్ళకు కట్టినట్టుగా చెప్పి జర్నలిస్టులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు ప్రొఫెషనల్స్ కావచ్చు అందరు కూడా కలిసి బీఆర్ఎస్ పార్టీని గర్దించడం లక్ష్యంగా ముందు కొనసాగారు అన్ఫార్చునేట్గా సర్టైన్గా కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేట్గా మారింది కాంగ్రెస్ పార్టీకి సహకరించి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు మూడు నెలల క్రితం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద విఫలమైన చెప్పేటువంటి ఈ బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు మరి పది సంవత్సరాలుగా బీజేపీ కేంద్రం అధికారంలో ఉన్నది పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి మరి మీ వైఫల్యం చెప్పి మీరు చెప్పుకుంటున్నారు కనీసం మీ వైఫల్యాన్ని అంగీకరించాలి కదా మూడు నెలలకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొడతామని ఒకరు కుప్పలిపోదని చెప్పని చెప్పి ఒకరు ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసినటువంటి ఓటు విలువ లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి ఈ వ్యక్తులు ఎందుకు మీ వైఫల్యాన్ని ఒక్కసారి పరీక్షించుకోవడం మీ వైఫల్యం గురించి కనీసం సమీక్షించుకోవడం లేరు పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారులు ఉన్నప్పుడు రేషన్ కార్డులని విద్యా సంస్థలని రకరకాలు చెప్పుకోగలినప్పుడు ఈ పది మీరు ఏం చేసిన చెప్పి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కనుక ప్రజలు అడిగితే బీజేపీ ఏం సమాధానం చెప్తుంది పోనీ కేసీఆర్ అడిగితే కేసీఆర్ నువ్వు ఎక్కడ ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రజల్లోకి చేర్చినావు ఏం చేసినావయ్యా అంటే కేసీఆర్ చెప్తారు బహుశా దళిత బంధు పథకం ఇచ్చినా అన్నాడు పది లక్షల రూపాయలు దళిత బంధు పథకం ఏ దళితులు అడిగింది నిన్ను సరే ఇచ్చినావు ఎంతమంది దళితులకు లబ్ధి జరిగింది ఆ లబ్ధి జరిగిన దాంట్లో కూడా పది లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు మీ ఎమ్మెల్యేలు తిన్నారా లేదా సమాధానం చెప్పండి కేసీఆర్ గారు రైతు బంధు పథకం రైతు బంధు పథకం ఎంతమంది రైతులకు ఇచ్చినావు ఆ రైతుల నిజమైనటువంటి రైతులు ఎవరు దానికి సంబంధించి మరొక వీడియో కూడా మీకు ఎక్స్క్లూజివ్ చెప్పే ప్రయత్నం చేస్తా ఇక విద్యా వ్యవస్థ కుప్పగొలిపోయింది ప్రొఫెసర్లు లేరు ఉద్యోగాలు లేవు రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉన్నది ఇక ఆయన చేసింది ఏంటంటే పింఛిండి ఇచ్చిండు గతంలో ఉన్నటువంటి ఆ బైఫరికేషన్ లేకపోవడం వల్ల ఆంధ్ర తెలంగాణ విభజన తర్వాత మనకు రావాల్సిన నీటి వాటర్ మనం తీసుకొని కొద్దో గొప్ప ఇక్కడ ప్రజానికానికి సాగునీ అందించే ప్రయత్నం చేసినాం కొంత అక్కడ వర్షాలు కూడా ఎక్కువ శాతం మనం నమోదైనాయి వర్షాల కారణంగానో బోర్లో బావులో ఏదో రకంగా మనం ఉపయోగించుకోగలిగినాం ఉచిత కరెంటు గతంలో వచ్చింది ఇప్పుడు కూడా వచ్చింది అంతకు మునుపు కూడా రైతులకు ఉచిత కరెంట్ వచ్చింది కొత్తగా వచ్చినాక నచ్చినాక ఉచిత కరెంట్ ఇచ్చింది ఏం లేదు ఏం చెప్తున్నాయనే తెలంగాణకు మళ్ళీ నేనే కావాలంటున్నాను ఎందుకు కావాలంటే దళిత బంధు పథకంలో మళ్ళీ కమిషన్లు తీసుకోవడానికి విద్యార్థులు మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చి నిరుద్యోగులుగా మార్చడానికి మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటున్నాడు పాపం కేసీఆర్ ఇక ఈ ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడుకుంటే ఆరు గ్యారెంటీల్లో మొత్తం ఓవరాల్గా పదిహేను అంశాలు ఉన్నాయి దీంట్లో కొన్ని క్లుప్తంగా మనం కనుక మాట్లాడుకుంటే కనుక ఈ ఆరు గ్యారెంటీలో వాళ్ళు ప్రధానంగా చెప్పే అంశం ఏంటంటే ఉచిత బస్సు ఎస్ ఉచిత బస్సు అమల్లో ఉన్నది ఇది ఎవరికి ఉపయోగపడుతుంది మాకేం ఉపయోగమే అని చాలామంది వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఉచిత బస్సు విషయంలో కానీ ఉచిత బస్సు అనేది ఎవరికి ఉపయోగపడుతుంది వర్కింగ్ ఉమెన్కి సుదూర ప్రాంతాల నుంచి పట్టాలు రావాలనుకునే వాళ్ళకి ఆరోగ్య సమస్య రితనో రకరకాలుగా వచ్చే వాళ్ళకి విత్తనో ఏదో ఒక రకంగా ఉచిత బస్సు గతంలో రేషన్ కార్డు పెట్టినప్పుడు రైతు బంధు పథకంగా పెట్టిన ఎవరికి కావాలో ఇట్లా ప్రశ్నించినాం ఈరోజు వాటి కోసం అలా పోరాడుతున్నాం సో ఇకపోతే ప్రతీ నెల గ్యాస్ సిలిండర్ అంశం అమల్లో ఉన్నది సో దీంట్లో ఉన్నటువంటి మూడు అంశాల్లో ఉన్నటువంటి మహాలక్ష్మి ఉన్నటువంటి మూడు అంశాల్లో రెండు అంశాలు నెరవేరినాయి ఏంటంటే ఉచిత గ్యాస్ ఉచిత బస్సులు కావచ్చు తర్వాత ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇక మిగిలిందల్లా ప్రతి నెల మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి శ్వేతపత్రం విడుదల అయితే అవ్వా అని చెప్పి నోరు మీద వేలేసుకున్నాం మరి ఇన్ని అప్పుల కూరుకుపోయినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఈ పరకం ప్రవేశపెట్టాలంటే మళ్ళీ అప్పులు చేయాలి కదా మళ్ళీ ప్రజల మీద భారం వేయాలి కదా కేసీఆర్ కరెంటు ధర పెంచిండు కేసీఆర్ ఆర్టీసీ ధరలు పెంచిండు కేసీఆర్ ఊరియా ధరలు పెంచిన చెప్పి రోడ్ ఎక్కి మనం నిరసన చేస్తున్నాం కదా అవి ఎందుకు పెంచాల్సి వచ్చింది మళ్ళా వాళ్ళు ఉచిత పథకాలు తీసుకున్నాం కాబట్టి సో దీన్ని కొంత మెరుగున ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తాం మేము ఇస్తామని చెప్పి ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నది ఇకపోతే రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇప్పుడు ఇవ్వడం సాధ్యం కాదు తర్వాత ఇస్తామని చెప్పి చెప్పారు ఈ కూలీలు కావచ్చు వరి పంట కావచ్చు ఈ మూడు నెలల కాలంలో మేము అమలు చేయలేకపోయినాం ఈ వచ్చిన హామీ అని చెప్పి వాళ్ళు చాలా చాలా స్పష్టంగా ఒప్పుకుంటున్నారు గిట్టుబాటు ధర కూడా వంద రోజులు అమలు చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా అమలు కాలేదని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కరాఖండిగా ఒప్పుకుంటున్నది ఈ గిట్టుబాటు ధర కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్నది మీరు అధికారంలో ఉన్నప్పుడు క్వింటాల్కి ఏడెనిమిది కిలోల రూపాయలు తరుగు తీసి ఏడు కిలోల తరుగు తీసింది బీఆర్ఎస్ పార్టీ ఒక రైతు బిడ్డ నాకు తెలిసి ఏం జరిగిందనేది క్షేత్రస్థాయిలో పంట కొనుగోలు సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ క్వింటాల్కి ఏడు ఎనిమిది కిలోల తరుగు తీసింది ఈరోజు తరుగు మద్దతు ధర అని చెప్పి ప్రతి రైతుకి యావత్ తెలంగాణ రాష్ట్రం రైతులందరికీ కూడా ఒకే ధర నిర్ణయించింది ఆ ఒకే ధరతో కొనసాగుతున్నది ఐకేపీ సెంటర్ గతంలో ఐకేపీ సెంటర్ పెట్టమని చెప్పి రోడ్లు ధర రోడ్ల మీకు ఎక్కాలి ప్రజలంతా ఇప్పుడు ఏప్రిల్ ఒక్కటిన ఐపీఏ ఐకేపీలు స్టార్ట్ అయిపోయినాయి పంట కొనుగోలు అంశం కూడా స్టార్ట్ అయిపోయింది సో ఇకపోతే కౌలు రైతులకు కానీ రైతుకు భరోసా విషయంలో పదిహేను వేలు ఇస్తా అని చెప్పి చెప్పినటువంటి రైతు ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రజాపా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం ఇవ్వలేకపోయింది దీంట్లో ఇంకో అంశం ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల కోట్ల రూపాయలు కనుక ఇస్తే పూర్తిగా రైతు బంధు పథకాన్ని గత అంటే గతంలో మాదిరిగా పదివేల రూపాయలు కనుక ఇస్తే ఒక సీజన్కి గాను పది ఏడు వందల కోట్ల రూపాయలు ఇస్తే మొత్తం ఫినిష్ అయిపోతుంది రైతు బంధు పథకం మొత్తం అందరు కూడా వేయవచ్చు దీంట్లో మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తే సన్న చిన్న కారు రైతులు అంటే మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు రైతులు మొత్తం కూడా అయిపోతారు మొత్తం అయిపోతారు ఇంకొక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు వేసుకుని నాలుగు వేల కోట్ల కనుక మొత్తం వేసుకుంటే కనుక ఆరు ఎకరాల నుంచి ఎకరాల వరకు రైతులు మొత్తం కూడా అయిపోతారు ఇక మిగిలింది ఎంత మిగిలినటువంటి మూడు వేల కోట్లు ఈ మూడు వేల కోట్లు ఎవరి దగ్గరికి పోతున్నాయి మరి ఒక్కసారి గతంలో పేపర్లు తిరిగేయండి పెట్రోల్ బంక్ రైతు బంధు పథకం రోడ్లకు రైతు బంధు పథకం బిల్డింగులు కట్టిన రైతు బంధు పథకమే హెచ్ఎండిఏ లేఅ రైతు బంధు పథకమే ఊర్లలో డిటీసీపీ లేఅస్తున్న రైతు బంధు పథకమే రైతు బంధు పథకం ఎవరికి రావాలి నిజమైనటువంటి రైతులకి సాగు చేసినటువంటి రైతుల బంధు పథకం కావాలి ఆ రైతు బంధు పథకాన్ని నిలవరించాలని చెప్పి ఇదే రైతులు రైతులుగా రోడ్డెక్కింది ఇంకా హైలైట్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మనకు సమగ్ర కుటుంబ సభ్యులు ఒకటి జరిగింది మీకు గుర్తుంటే బహుశా ఈ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఏమైంది కేసీఆర్ ఏం చేసిండు నాడు నిజాం నిజాం రాజుల సమయంలో వాళ్ళ కింద పట్వార్లు పాలేరులు ఎవరు ఉంటుండే ఈ రావులు కానీ లేకపోతే ఈ రెడ్డిలు కానీ అప్పుడు పట్వార్లు లేకపోతే పట్వారులు లేకపోతే రకరకాల హోదాలు జమీందారుల హోదాలో ఉండేది ఈ నిజాం రాజుకు తెలంగాణ రాష్ట్రం అటువంటి సగం భూమి అలలే అప్పుడు దున్నే వాడిందే భూమి అని చెప్పి ఇప్పుడే ఉద్యమం వచ్చిందో అప్పుడు సో అప్పుడు ఏమైపోయింది ఈ నిజాం రాజు రెడ్డికి వెళ్ళిపోగానే వీళ్ళు మళ్ళా పెద్ద మనుషులు ఇక మొత్తం తెలంగాణ ప్రాంతానికి మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే తర్వాత ఏం జరిగింది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములను కాస్త దున్నేవాడిదే భూమి అని చెప్పి ఒక ఉద్యమం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులు మొత్తం కూడా బహుజనులు మొత్తం కూడా అప్పుడున్నటువంటి ఆ మా కొంతమంది ఏమంటారు ఈ అడవి బాట పెట్టిన ఉద్యమకారులు కావచ్చు రకరకాల అందరూ కలిసి ఈ దున్నేవాడిద భూమి అనే ఒక అంశాన్ని తీసుకొని వచ్చి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములు మొత్తం కూడా ఒక్కొక్క దగ్గర వందల వేల ఎకరాలు కొన్ని కోట్లాను కోట్ల ఎకరాల భూములు ఉండే అవన్నీ తీసుకొచ్చేమని మన వాళ్ళందరూ దున్నుకున్నారు సాగు చేసుకున్నారు అయిపోతున్నది మొన్నటి దాకా రెండు వేల పద్నాలుగు దాకి ఇదే జరిగింది రెండు వేల పద్నాలుగు దాకిదే జరిగింది ఓకే ఈ రెండు వేల పద్నాలుగు ధర జరిగిన తర్వాత ఇది ఏమైపోయిందంటే కేసీఆర్ మళ్ళీ తీసుకొచ్చి సమగ్ర కుటుంబ సర్వే అని ఒకటి పెట్టిండు సమగ్ర కుటుంబ సర్వేను పెట్టిండి ఈ సర్వే రిపోర్ట్ ఎవరి దగ్గర ఉన్నది క్వశ్చన్ మార్క్ ఎవరి దాకా ఆ సర్వే రిపోర్టే తెలియదు ఆ సర్వే రిపోర్ట్ మరి ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఉంటే ఎంతమంది ఉన్నారు ఎన్ని ఎకరాలను మొత్తం బయట పెట్టాలి కదా ఏమైనా రిపోర్ట్ ఉందా ఏ రిపోర్ట్ లేదు ఎందుకు ఈ సమగ్ర కుటుంబ సర్వే ఏం చేసిందంటే మళ్ళీ ఎప్పుడైతే ఈ జున్నైవాడిద భూము అని ఒక రకంగా మన దగ్గరికి మొత్తం కూడా భూములు వచ్చినాయో తిరిగి ఈ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఏమైంది పాత రికార్డులు మొత్తం పోయి ఇంకో ఇళ్ళ పేర్లు బయటపడ్డాయి మళ్ళీ ఇళ్ళ పేర్లు బయటపడ్డాయి ఇలా పేర్లు బయటపడ్డాయి రెండు వేల పదహారులోనో పదిహేడులోనో రైతు బంధు పథకం పట్టుకొచ్చి ఏం చేసిన మళ్ళా ఈ రైతు బంధు పథకంతో ఈ పా పట్టా పాస్బుక్లు ఇష్యూ చేస్తూ ధరణికి సంబంధించిన అంశం తీసుకొచ్చి కొత్త పట్టా పాస్బుక్లు ఇష్యూ చేస్తూ ఈ పాత కొత్త ఎవరైతే రైతులు దున్నుకున్నారో ఈ దున్నుకున్న వాళ్ళకి ఏంటి అన్ని ఆధారాలు అన్ని పక్కడబందీ ఆధారాలు లేవు పొజిషన్లో వాళ్ళు కూడా దున్నుకున్నారు వాళ్ళే కనీనా ఇండైరెక్ట్గా రికార్డులో ప్రకారంగా ఈ భీములు మొత్తం వీళ్ళ చేతిలోకి పోయినాయి ఇప్పుడు ఏమైపోయింది కొన్ని వేల కోట్ల రూపాయలు దళిత రైతు బంధు పథకం వేస్తా అన్నాడు కదా ఇప్పుడు ఏమైపోయింది ఇక్కడ నుంచి కాస్త దున్నేవాడి భూమి అనే ఉద్యమం నుంచి మన అందరం మన భూములు మనం తీసుకొని మనం దున్నుకుని ముప్పై నెల వేల నుంచి మనం సాగు చేస్తుంటే ఇది కాదని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే పేరిట మళ్ళీ ఈ రికార్డులు మొత్తం పరిశీలించి ఇంకో ఇక్కడికి మళ్ళీ రైతు ఇచ్చే పథకాన్ని ప్రయత్నం చేసిండు తెలంగాణ రాష్ట్రటువంటి భూముల్లో అరవై శాతం భూములు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి నలభై శాతం భూములే మన దగ్గర ఉన్నాయి నలభై శాతమే ఉన్నాయి అరవై శాతం వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఎవరు వాళ్ళు మళ్ళా అంటే ఈయన చుట్టపూల్లో ఎవరు అంటే ఎవరు మరిగా వెలుమూలు అంటే వాళ్ళ చుట్టమూల కదా ఇక అంటే వా సామాజిక వర్గం అయినా కదా కేసీఆర్ కూడా సో వాళ్ళ చుట్టపల్లో వాళ్ళ పక్క పొల్లో ఉన్నారు వాళ్ళందరూ ఏడుంటారు వీడెందుకుంటారు మళ్ళా యూఎస్ఓ యూకేనో హైదరాబాద్ బ్యాంగ్లూరో సింగపూరో చుట్టూ తిరుగుతారు వాళ్ళు ఇక్కడ ఉన్నా లేకపోయినా ఈ రైతుబంధు పథకం ద్వారా మొత్తం పైసలు తీసుకుపోయి జమ చేసిండు మనకు వచ్చేదంత నలభై శాతం మాత్రమే అదే అంటున్నా ఏడు వేల ఐదుల కోట్ల రూపాయలు రైతు బంధు పథకం రూపంలో ఒక సీజన్కి వేస్తే మనకు ఒక నాలుగు వేల కోట్ల నా అంతే నా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ఈ చిన్న సన్నకారు ఎవరు ఐదు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా అయిపోతారు అయిపోతారు ఇంకొక ఐదు వేల కోట్లు అంటే మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి వరకు వేసుకుంటే కనుక మొత్తం ఫినిష్ అయిపోతుంది ఏమని మనకు సంబంధించి తొమ్మిది నుంచి పది ఎకరాల వరకు మొత్తం అయిపోతారు మిగిలిన నాలుగు వేల కోట్ల రూపాయలు ఎవరికి అంటే యోగి భూములు నలకి కొన్ని వందల వేల ఎకరాలన్న భూములకి ఈ రైతు బంధ పథకం పోతుంది సో దీని ద్వారా ఏం చేసిరు ఈ మార్పు చెందాలి ఇది మార్పు తీసుకోవాలని చెప్పి మేము చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అది ప్రజలు యాక్సెప్ట్ చేసి రైతులు యాక్సెప్ట్ చేసిరు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ అప్పుల కుప్పులు అప్పుల యొక్క రూపంలోటువంటి తెలంగాణ రాష్ట్ర అప్పుల కుప్పని కాస్త తీర్చిదిద్దాలనే ఒక ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటే రైతు బంధు వేస్తేలే రైతు రైతు బంధుతోని ఎంతమంది రైతులకు సాయం అవుతున్నది ఒక రైతు బిడ్డగా నేను కూడా మాట్లాడుతున్నా ఈ పదివేల రూపాయలు ఒక ఎకరానికి ఇస్తే ఈ పదివేల రూపాయలతో మేము ఏం చేయగలుగుతాం మొత్తం రైతులు మొత్తం వాళ్ళ దిశ దశ మారిపోద్దా వాళ్ళ యొక్క బాగోగులు మొత్తం మారిపోతాయా సబ్సిడీ ఉండే ఓ కందుల సబ్సిడీ ఉండే పనిముట్ల సబ్సిడీ ఉండే సీడ్స్ సబ్సిడీ ఉండే అన్ని రకాల వెసులుబాటు తీసుకొచ్చుకొని సబ్సిడీ రూపంలో ట్రాక్టర్లు బండ్లు అన్ని కొనుక్కున్నటువంటి వెసులుబాటు గత ప్రభుత్వంలో ఉండే సబ్సిడీలు మొత్తం అయితే సబ్సిడీ ఏ సబ్సిడీ లేదు రుణమాఫీ లేదు ఈ రైతు బంధు పేరు చెప్పి రుణమాఫీ కాస్త ఏం చేసిండు రుణమాఫీ కాస్త రెండు మూడు లక్షలు పెరిగిపోయింది ఒక్కొక్కరికి ఇచ్చిన రుణమాఫీ ఆ రైతు బంధు పథకం లేదు ఇప్పుడు మళ్ళొచ్చి రైతు బంధు కావాలంటారు ఎస్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి తప్పింది రైతు భరోసా విషయంలో పదిహేను వేల రూపాయలు ఇస్తానడం కావచ్చు గత పద్ధతిని కనీసం కొనసాగించలేకపోవడం కావచ్చు ఇకపోతే గృహజ్యోతి రెండు వందల ఉచిత విద్యుత్ అమలవుతున్నది ప్రస్తుతం కొంతమంది చేరినా కూడా అమలవుతున్నది ఆ పథకం ఇందిరా సంబంధించి కూడా ఆవిష్కరణ జరిగింది భద్రాచనలు ఆవిష్కరించు దాన్ని కొనసాగింపు చేద్దామనేసరికి ఎన్నికల కోడ్ వచ్చింది ఇకపోతే యువ వికాసం ఈ యొక్క హామీ మొత్తం కూడా నిర్వహిలక్షన్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇంకా యువ వికాసాన్ని మేము ప్రారంభించాలని చెప్పి వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక చేయుత కింద ఈ పెన్షన్ అమలు కాలేదు పది లక్షలు రాజీవ్ అయితే అమలు అవుతున్నది సో అమలు చేయదు రైతు భరోసా పూర్తిగా అమలు చేయలేకపోయారు ఇందిరా మహిళలకు సంబంధించి ఎలక్షన్ కోట స్టార్ట్ అయింది కానీ కాలేకపోయింది ఇక్కడ నాలుగు వేలు సో మహాలక్ష్మిలో ఇరవై ఐదులో సో ఐదు ఐదుకి గ్యాస్ సిలిండర్ అమలు అవుతున్నది ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అమలు అవుతున్నది గృహజ్యోతి పథకం అమలవుతున్నది ఇంద్ర మహిళలకు సంబంధించి ఆవిష్కరించి కల పది లక్షల రూపాయ ఆరోగ్యశ్రీ అమలు అవుతున్నది సో ఇప్పుడు అమలు అవుతున్న వాటిని వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడ లేని విధంగా దుష్ప్రచారం చేస్తూ ఏదో జరిగిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఏదో కుప్ప ఏదో అంటారు మొత్తం ఎక్కడిదక్కడ రాలిపోతున్నాయి కూలిపోతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ తన సోషల్ మీడియాను ఉపయోగించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నది మరి ఇట్లా చెప్పే మీరు దళిత బంధు పథకంలో ఐదు లక్షల రూపాయలు మా ఎమ్మెల్యేలు చెప్తారని చెప్పి ఒప్పుకుంటారా మీ ఎమ్మెల్యేలు తీసుకుని ఒప్పుకుంటారా ఉద్యోగాల పేరిట ఎమ్మెల్యే దందాలు చేశారని చెప్పి ఒప్పుకుంటారా ఇసుక మాఫియా గురించి ఒప్పుకుంటారా కబ్జాల గురించి ఒప్పుకుంటారా రైతులను మోసగించి రైతుల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి ఏంటిది ఈ రిజిస్ట్రేషన్ల కోసం డబ్బులు తీసుకుని ఒప్పుకుంటారా ధరణి పేరేట దగా చేసిన ఒప్పుకుంటారా ఏ సమస్య విందామన్నా వినకుండా ఎమ్మెల్యేలు పక్కదారి పేరు మినిస్టర్లు మొత్తం జారిపోయారు ఎవరు ఎక్కడ కనబడిన దాఖలలో ఒప్పుకుంటారా పది సంవత్సరాల క్రితం ఏమో చేసినాం ఏమో చేసినాం అని చెప్పేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎస్ కేసీఆర్ చేసిండు ఏం చేసిండు కేసీఆర్ ఎక్కువ నీళ్లను కాపాడుతూ ఆ నీళ్లను కొంత ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు అదృష్టమో దురదృష్టమో కేసీఆర్కి వర్షాలను అనుకూలించినాయి కేసీఆర్ పెన్షన్లు ఇచ్చిండు రెండు వేల రూపాయలు అంతకు మించి నిరుద్యోగులకు సాయం చేసిరా విద్యా వ్యవస్థ నిర్మూలించి విద్యా వ్యవస్థలు ఏమైనా సమూల మార్పులు తీసుకురాగలిగిరా కేసీఆర్ గతంలో చెప్తుండే బబ్రజమానం భజగోవిందం ప్రియాలు శూన్యహస్తాలు అంత డబ్బా అని ఒక డబ్బా ఒకటికే పరిమితమైంది తప్ప ఏ ఒక్కరుడ ప్రజలకు అందుబాటులో లేరు అందుకు కారణంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్కకు పోయింది ఇక కాంగ్రెస్ పార్టీ ఇవి చెప్పడం విఫలమైతూ కేవలం తిట్లకే పరిమితం అయిపోయింది అసలు విషయాన్ని వాళ్ళు ప్రజలు నమ్మించగలగాలి ఈరోజు బీఆర్ఎస్ పార్టీనో బీజేపీనో ఎంఐఎం పార్టీనో తిడితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఓట్లు రాలే అప్పుడున్న సిచువేషన్ వేరు ఇప్పుడు కేవలం వాళ్ళు చెప్పేటువంటి విషయాల్ని ప్రజల్లో కనుక సూటుగా చెప్పలేకపోతే రాసి పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా అపాస్పాలుగాక తప్పదు ఇప్పటికే విస్తృతంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వం మీద చాలా తీవ్ర తీవ్రమైనటువంటి రీతిలో బయటకు దూసుకొస్తున్నాయి వాళ్ళ మీద ఒక యుద్ధాన్ని ప్రకటించేసినాయి మరి ఆ యుద్ధాన్ని ఆ సోషల్ మీడియా వేదికగా గానో బహి బహిరంగంగా ప్రజల ముందుగానో మీరు ఎదుర్కోవాలని డెఫినెట్గా ప్రజలు నమ్మించగలగాలి ప్రజల యొక్క ఆదరాభిమానం చొరగొనాలి ఆ విషయంలోనే మీరు చేయాల్సిన తక్షణ కార్యం గతంలో మీరు చేసిన పనులు చెప్పుకోవాలి ఇప్పుడు చేసినటువంటి అంశాలను చెప్పుకోవాలి రేపటి రోజున వచ్చిన భవిష్యత్తుని చెప్పుకోవాలి ఇది మాత్రం కాకుండా తిట్టదండకాలతో కనుక మీరు రాజకీయం చేస్తూ తిట్లే మాకు ఓట్లుగా మారుతాయి అనుకుంటే కనుక డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అభాస్ పాలు కాక తప్పదు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్గా మారక తప్పదు అనేది చాలా సుస్పష్టంగా కనబడుతోంది చూద్దాం మరేం జరుగుతుందో